నేను అవసరమైతే న్యూడ్గా నటించడానికి రెడీ అని. యాక్చువల్గా తెలుగు అమ్మాయిలు అనేటప్పటికీ ఒక రిజిడిటీ అనేది ఉంటుంది. అంటే వాతావరణ పరంగా కానీ లేకపోతే సమాజ పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఇలాగా. సో న్యూడ్గా నటించడానికి కూడా మీరు తెగించారు అంటే కారణం, ఆ బలమైన కారణం ఏమై ఉంటుంది సార్? ఇప్పుడు ఎస్పెషల్లీ సినిమా ఇండస్ట్రీలో యాక్ట్ చేయాలి, హీరో అవ్వాలి లేదా హీరోయిన్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ ఒక ఎగ్జిబిషన్ అనేది ఒకటి ఉంటుంది సార్ మైండ్లో. అంటే ఇప్పుడు వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కాస్ట్యూమ్స్ వేసుకున్న కాస్ట్యూమ్స్తో ఫోటోషూట్స్ చేయడం, వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం అనే దాన్ని ఎగ్జిబిషనిజం అంటాం మనం యాక్చువల్గా. సో అలా నేను యాక్టింగ్లో పీక్స్కి వెళ్ళాలి, నేను స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే నేను న్యూడ్గా కూడా యాక్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. లైక్ ఎలా రాధికా ఆప్టే హాలీవుడ్ ఒక ప్రాజెక్ట్లో పార్చడం దాంట్లో ఆమె న్యూడ్గా చేశాను, బట్ టాలీవుడ్లో ఆమె ట్రెడిషనల్గా రోల్స్ అవి చేసుకుంటూ వెళ్ళారు. సో వీళ్ళందరూ నాకు ఇన్స్పిరేషన్ అనమాట. ఇప్పుడు హాలీవుడ్ మూవీస్లో నాకు అవకాశం వస్తే ఐఎమ్ రెడీ టు డూ ఇట్. నేను ఇదే విషయం నేను వన్ ఆఫ్ ద డైరెక్టర్స్ కూడా చెప్పాను, కరుణ్ కుమార్ గారు. అంటే తెలుగు అండ్ హిందీ మూవీస్లో ఆ టైప్ ఆఫ్ నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు రేఖా బోజ్ న్యూడ్గా యాక్ట్ చేస్తాను, యాక్ట్ చేయడానికి రెడీగా ఉంది అనే ఒక్కదాన్ని పట్టుకొని ఎవరెవరు నా దగ్గరికి వచ్చేయద్దు దయచేసి. మంచి బ్యానర్ ఉండాలి నాకు. ఏమంటారు, ఆ రోల్ నేను చేస్తే నాకు మంచి పేరు రావాలి ఫస్ట్ థింగ్. ఓన్లీ ఎక్స్పోజింగ్ వైజే కాదు, నేను స్క్రిప్ట్స్ ఎలా ఎంచుకుంటానంటే నాకు యాక్టింగ్కి ఎంత స్కోప్ ఉంది అని చూసి నేను ఎంచుకుంటుంటాను. ఓకే, సో మీ యాక్టింగ్ క్యాపబిలిటీ మా ఆడియన్స్కి చూపిస్తాం. ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మీరు ఒక సీన్ కూడా చేద్దరు, కానీ సీన్ చేయడంతో పాటు డ్యాన్స్ కూడా చేయాలి, వేరే విషయం. డ్యాన్స్ నాతో చేద్దరు కానీ. అలాగే యాక్చువల్గా ఇండస్ట్రీ అనేటప్పటికీ రకరకాల ఇబ్బందులు, మెయిన్గా అమ్మాయిలు అయితే కాంప్రమైజ్. సో అలాంటి వాటికి తట్టుకుంటూ కూడా మీరు ముందుకు వెళ్తున్నాను అన్నారు. అంటే యాక్చువల్గా మీరు కాంప్రమైజ్కి సపోర్టివ్గా ఉంటారా, వ్యతిరేకంగా ఉంటారా? వ్యతిరేకంగానే ఉన్నాను సార్. వ్యతిరేకంగా ఉన్నారు, కానీ మీరు కొంతమంది ఈ అమ్మాయి ఒకవేళ కాంప్రమైజ్ ఇచ్చినా కూడా ఈ అమ్మాయిని ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా పెట్టుకోకూడదు అని అన్నారు. అలాంటి మాటలు కూడా నేను విన్నాను, అలాంటి అంటే బాధ కలిగించే విషయాలు విన్నాను అని అన్నారు కదండి. అంటే దాన్ని బట్టి మీకు తెలిసింది ఏంటి అక్కడ? అంటే ఇది కాంప్రమైజ్ అనేది ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది అని అనుకుంటున్నారా? చెప్తున్నాను కదా సార్, కొన్ని సెక్టార్స్లో కొంతమంది అడుగుతూ ఉండొచ్చు, కొంతమంది అడగకుండా ఉండొచ్చు, అంతే. అది ఇప్పుడు నాకు చాలా పెద్ద డైరెక్టర్స్ ఉన్నారు సార్, వాళ్ళు ఏదన్నా అవకాశం వస్తే నీకు చెప్తాను అని అంటున్నారు కదా, అని అంటున్నారు, నన్ను ఎంకరేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కానీ ప్రాబ్లం అంతా ఎక్కడంటే ప్రొడ్యూసర్స్ దగ్గర ఉంటుంది సార్. ఇప్పుడు మన సినిమాలో మార్కెట్ ఉన్న హీరోని పెట్టుకుంటే వాళ్ళకి, వాళ్ళు పెట్టే ప్రొడ్యూసింగ్కి వాళ్ళు సేఫ్ సైడ్లో ఉంటారని. సో ఇప్పుడు ఎవరైనా ఒక కొత్త అమ్మాయి వస్తుంది ఇండస్ట్రీలోకి అన్నప్పుడు వాళ్ళు ఏమంటారు, డైరెక్టర్స్ రిస్క్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు నన్ను ఎవరైనా తీసుకోవాలి అంటే వాళ్ళు రిస్క్ చేయాలి, ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయాలి ఈ అమ్మాయి యాక్టింగ్ బాగుంటుంది, టాలెంటెడ్ అని చెప్పి రిస్క్ చేయాలి. సో అంటే కాంప్రమైజ్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు, తీసుకోకుండా చేయించే వాళ్ళు కూడా ఉండొచ్చు. సో పెద్ద బ్యానర్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుతున్నారు, మగ ఆడ అందరూ మాట్లాడుతున్నారు. చాలా మంది మగవాళ్ళు కూడా మేము కాస్టింగ్ కౌచ్ బాధ్యతలోనే కూడా మాట్లాడుతున్నారు ఇండస్ట్రీలో. మొన్నటి మొన్న ఒక పెద్ద హీరో ఎవరో హిందీ హీరో మాట్లాడాడు, నేను కూడా కాస్టింగ్ కౌచ్ బాధితున్నాయని. సో అది అంటే ఒక రకమైన ఇదైపోయింది, అది ఒక రకమైన మాల్ ప్రాక్టీస్ లో తయారైంది. సో ఒకవేళ ఎవరైనా పెద్ద డైరెక్టరు, పెద్ద బ్యానరు ఇలాంటి విషయాలు ఉన్నాయి, మీరు ఇలాంటివి ఉంటేనే ఇన్వాల్వ్ అవ్వాలి ఈ సినిమాలో అని మీకు నచ్చిన కథ కానీ, నచ్చిన క్యారెక్టర్ కానీ, నచ్చిన స్టార్ క్యాస్ట్ కానీ తీసుకుని వస్తే మీరు ఏం చేస్తారు? నేను యాక్సెప్ట్ చేయను సార్. యాక్సెప్ట్ చేయరు? నాకు పెద్ద పెద్ద డైరెక్టర్స్ దగ్గర నుంచి అవకాశం రాకపోయినా పర్లేదు, నా సినిమాలు నేనే చేసుకుంటా వైజాగ్లో, మా ప్రొడ్యూసింగ్ నేనే చేసుకుంటా. ఓకే, నేను ఇలాగే హార్డ్ వర్క్ చేస్తే ఎదుగుతాను సార్. ఓకే, ఇదేంటి ఇందాక నేను చూస్తున్నాను, నేను మీతో మాట్లాడుతున్నాను కానీ అటువైపు నాకు లాగుతుంది. ఆర్ అంటే రాణి అనుకున్నాను. లేదు సార్, రేఖనా? క్వీన్ అనుకున్నాము అంటున్నాను. రాణి అంటే ఆ క్వీన్ అంటే అట్లా. సరే, మీరు అంటే యాక్చువల్గా సినిమా ఫీల్డ్ అనేది గ్లామర్, సో మన
సౌత్ ఇండియా సినిమా అనేటప్పుడు గ్లామర్ డోస్ అనేది ప్రతి హీరోయిన్కి కంపల్సరీ గ్లామర్ ఎక్స్పోజ్ చేయడం అనేది. అంటే వాళ్ళకి ఆఫ్ బీట్ సినిమాలు చాలా తక్కువ వస్తుంటాయి మన సౌత్లో, తెలుగులో పర్టికులర్గా. ఇప్పుడు మీరు ఎలాంటి సినిమాలు వస్తే, ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చి మీకు ఇది రెండు అవకాశాలు ఇచ్చారనుకోండి, ఒకటి గ్లామర్ది ఒకటి ఆఫ్ బీటు, రెండింటిలో స్కోప్ ఉంది యాక్టింగ్కి, ఎలాంటి దాన్ని ఎంచుకుంటారు మీరు ఫస్ట్? రెండిట్లో యాక్టింగ్కి స్కోప్ ఉంటే ఓకే. యాక్చువల్గా ఆఫ్ బీట్ అంటే, ఆఫ్ బీట్ అంటే కొంచెం ఆర్ట్ కైండ్ ఆఫ్, అంటే కొంచెం డిగ్లామర్ నా ఉద్దేశం. అలా అయితే నేను డిగ్లామర్ ఎంచుకుంటాను సార్ ఫస్ట్. ఎందుకు? నాకు నిరీక్షణ సినిమా టైప్ లాంటి రోల్స్ కూడా చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, నిరీక్షణ సినిమాలో అప్పుడు అమ్మాయి యాక్చువల్ వితౌట్ బ్లౌజ్ చేయడమే ఒక పెద్ద కథ పరంగా అది అవసరం, ఎందుకంటే అమ్మాయి గిరిజన యువతి, గిరిజన యువత కట్టుబాట్లు అలాగే ఉంటాయి కాబట్టి అట్లాగా. సో అది చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అండ్ ఇప్పుడు మేము చేయాలనుకుంటున్న నెక్స్ట్ స్క్రిప్ట్ కూడా దీని మీద బేస్ అయ్యింది కాబట్టి. ఇలాంటిది చేస్తున్నారా? అంటే కాదు, వితౌట్ బ్లౌజ్ అంటే ఒక గిరిజన యువతి కట్టుబాట్లు ఉండే, వాళ్ళ కట్టుబాట్ల మధ్య పెరిగే చేద్దాం అనుకుంటున్నారా? చేద్దాం అనుకుంటున్నాం. ఓకే రేఖ గారు, రేఖ అనాలా రేఖ భోజ అనాలా మిమ్మల్ని? మీ ఇష్టం సార్. మామూలుగా స్క్రీన్ నేమ్ అయితే రేఖ భోజ్ కదా. రేఖ భోజ్ గారు, మీరు ఇంతవరకు ఎన్ని షార్ట్ ఫిల్మ్స్ చేశారండి? రిలీజ్ అయినవి అయితే మాత్రం ఒక 3 or 4 ఉంటాయి సార్. వెబ్ సిరీస్ ఏం చేశారా? లేదండి, ఇప్పుడు ప్రెసెంట్ అవుతుంది. ఈ షార్ట్ ఫిల్మ్లు అంటే హీరోయిన్తో షార్ట్ ఫిల్మ్ కోసం ఎందుకు మాట్లాడుతున్నాడు ఇతను అని అనుకుంటారేమో, దానికి ఒక రీజన్ ఉంది. షార్ట్ ఫిల్మ్లు చేస్తూ వైజాగ్ నుంచి ఒక మంచి పాపులర్ అయిన ఒక పర్సన్, విపరీతమైన పాపులారిటీ సాధించుకుని తనకంటూ ఒక క్రెడిబిలిటీ ప్రతి ఇమేజ్ సంపాదించుకున్న ఒక కుర్రాడు ఎవరైతే ఉన్నారో అతనికి ఫస్ట్ హీరోయిన్ మీరేనట. నిజమేనా? పేరు చెప్పమంటారా? చెప్పండి. షణ్ముఖ్ జశ్వంత్. ఓకే, షణ్ముఖ్ జశ్వంత్కి ఫస్ట్ హీరోయిన్ మీరేనట. అంటే ఆయన ఫస్ట్ ఒక వైవా అని ఒక స్కిట్ అవుట్ చేశారు. వైవా, ఓకే, వైవా అనేది. మరి అది షార్ట్ ఫిల్మ్ లోకి వస్తే అది ఫస్ట్ అవుతుంది షార్ట్ ఫిల్మ్, లేదు అంటే మాత్రం లవ్ ఇన్ వైజాగ్ అని చెప్పి ఒక షార్ట్ ఫిల్మ్ మేము కలిసి చేసాం సార్. ఓకే, సో లవ్ ఇన్ వైజాగ్ లో ఆయన పక్కన హీరోయిన్ గా చేశారు. సో మీకు రావాల్సిన లెక్క ఆయనకి వెళ్ళింది, అంతేనా? అలాగే లేదు కదా. సరే, షణ్ముఖ్ జశ్వంత్ తర్వాత ఎప్పుడైనా కలిసారా? పాపులర్, అతను పాపులర్ అయ్యి వెబ్ సిరీస్ లో బాగా బిజీ అయ్యి తనకంటూ ఒక ఇమేజ్ సృష్టించుకున్న తర్వాత ఎప్పుడైనా కలవడం జరిగిందా? లేదు సార్. యాక్చువల్ గా లవ్ ఇన్ వైజాగ్ లో నాకు పరిచయం ఆయన, తర్వాత డటి పిక్చర్ అనే దాంట్లో గెస్ట్ రోల్ చేశారు, నాకు ఆయనకి డైలాగ్స్ ఉంటాయి. ఆఫ్టర్ దట్ ఆయన హైదరాబాద్ వెళ్ళిపోయారు, నేను ఇక్కడే ఉన్నాను. అసలు నాకు అలాంటి థాట్ కూడా లేదు సార్, ఎవరైనా ఫేమస్ అయితే వెళ్ళి వాళ్ళని ఆల్రెడీ నాకు పరిచయం ఉంటే, ముందు వర్క్ చేసి ఉంటే వెళ్ళి మళ్ళీ వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళని యూజ్ చేసుకుని మనం ముందుకు వెళ్ళాలి అనేది అయితే ఏం లేదు నాకు. వాళ్ళని యూజ్ చేసుకోవడం ఎందుకు అవుతుంది? ఇప్పుడు సినిమా ఫీల్డ్ అనేది రిలేషన్తో ఆధారపడిందండి. ఇప్పుడు మీకోసం 10 మంది డైరెక్టర్లకి ప్రొడ్యూసర్లకి తెలిసింది అనుకోండి, వాళ్ళ సబ్జెక్టులు అనుకునేటప్పుడు వాళ్ళకి అవకాశం ఉంటే మిమ్మల్ని పిలుస్తారు. అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకి ఉంటాయి, దానికి లెక్కలు ఉంటాయి. ఎందుకంటే ఆ అమ్మాయిని హీరోయిన్గా పెట్టుకుంటే, హీరోని ఒకరిని పెట్టుకుంటే హీరో పక్కన ఈ అమ్మాయి సెట్ అవుతుందో లేదో రకరకాల లెక్కలు ఉంటాయి. కాంప్రమైజ్ అదే పక్కన పెట్టండి, అవన్నీ సెకండరీ థింగ్. కానీ ఫస్ట్ అయితే లెక్కలు ఉంటాయి అండి. సో ఆ లెక్కలు అనేవన్నీ ఎలా ఆధారపడతాయి అంటే ఆ రిలేషన్ మీద ఆధారపడతాయి. సో రిలేషన్ మెయింటైన్ చేయడం తప్ప ఎందుకు అవుతుంది? ఇప్పుడు షణ్ముఖ్ జశ్వంత్ వైజాగ్ లో ఉంటూ ఎన్నో షార్ట్ ఫిల్మ్స్ చేసాడు, లేకపోతే సాంగ్స్ చేసేవాడు, ఇలాంటివన్నీ చేసేవాడు, అతనితో ఫస్ట్ నుంచి మీకు పరిచయం ఉంది కదా. సో అది ఎందుకు కంటిన్యూ చేయకూడదు? చేస్తే మీకు వచ్చే నష్టం ఏముంది? నష్టం అనేది ఏం లేదు సార్, అంత ర్యాప్ అనేది లేదు సార్, జస్ట్ యాక్టింగ్ వరకే ఇద్దరం చేసాం. దాని తర్వాత నేను ఆయనతో టచ్ లో లేను, ఆయన నాతో టచ్ లో లేదు. షణ్ముఖ్ జశ్వంత్ పక్కన ఒక అమ్మాయి ఉండేది కదా, వైజాగ్ అమ్మాయి ఎవరండి? వైజాగ్ అమ్మాయి కాదు సార్, అమ్మాయి దీప్తి సునాయ. దీప్తి సునాయ అమ్మాయి హైదరాబాద్ అనుకో. హైదరాబాద్ లేదండి, వైజాగ్ అమ్మాయి. సరే, వైజాగ్ అమ్మాయి అంటే ఆ అమ్మాయి ప్లేస్ మీరు కొట్టడం ఎందుకని ఏమైనా అయిపోయారే? లేదు కదా. యాక్చువల్ గా నాతో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఎవరితో టచ్ లో ఉన్నాను సార్ నేను షూట్ వరకు, అంతే. తర్వాత నేను మళ్ళీ వాళ్ళతో వెళ్ళి హాయ్ హలో ఎలా ఉన్నారు ఏమో సార్, అది అలా ఫస్ట్ నుంచి అలవాటు అయిపోయింది. ఒక రిజిడ్ క్యారెక్టర్ అంతే, అట్లా అనుకోవచ్చా? అంతే సార్. ఓకే, అంటే మళ్ళీ ఎక్కువ నేను కలవను సార్, ఎక్కువ ఫ్రెండ్స్ ఉండరు, ఎక్కువ కలవడం అనేది నాకు ఇష్టం ఉండదు. ఓకే,
షూటింగ్ ఇల్లు షూటింగ్ ఇల్లు అలా. ఓకే, అలాగే